सर्वेश्वराय नमो नमः। ओम श्री दुर्गा देवी नमो नमः। ओम हर हर महादेव शंभो शंकर। यूट्यूब प्रेक्षकुलकु आयु आरोग्यालतो सुखशांतुलतो भोगभाग्यालतो जीविंचालनि आकांक्षिस्तू श्री शुभकृत नाम संवत्सरमु मे मासमु ऐदो नेल योक्क कर्काटक राशि योक्क द्वादश राशुललो कर्काटक राशि योक्क राशि फलितालु गुरिंचि तेलुसुकुंदामु। ఈ రాశి వారికి స్త్రీ పురుషులు వ్యాపారం చేసే వ్యక్తులు కానీ ఉద్యోగం చేసే వ్యక్తులు కానీ స్వంత స్వయలాభము కోసం సొంత వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కరు స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఆదాయము ఐదు ఖర్చు ఐదుగా ఉంది. ఎంతటి ఆదాయం సంపాదిస్తే అంత సమఫాల్లో ఖర్చుగా ఉన్నాయి. కాబట్టి ఆదాయాన్ని మించిన ఖర్చు అనేది చేయకుండా లక్ష్మిని కూడబెట్టే విధానంలో ముందుకు వెళ్ళండి. రేపటి భవిష్యత్తులో మీకు మంచి జరుగుతుంది. కాబట్టి ఏ పని చేసినా మీకు కలిసి వస్తుంది. ఈ నెలలో కలిసి వచ్చి మనశ్శాంతిగా మీరు జీవించగలుగుతారు. ఏ చిన్న పని స్టార్ట్ చేసినా అది అధిక లాభంగా పొంది తద్వారా మీరు నెల నెల దినాభివృద్ధి చెంది మీకు ఐశ్వర్యము, సొంత స్థలాలు, సొంత గృహాలు, స్థిరాస్తులు కూడా పెట్టుకొని జీవితాంతంగా ప్రశాంతంగా ఉండే యొక్క అభియోగం ఈ నెలలో మీకు మొదలవబోతుంది. అది ఎలా అంటే స్త్రీ పురుషులు ఎవరైనా స్త్రీ అయినా గృహంలో స్త్రీ పూజ అయినా గృహంలో మీ భార్య చేయటం ద్వారా కానీ లేదంటే పురుషులు కర్కాటక రాశి వారు ఈ రకంగా చేస్తే మీకు సత్ఫలితం పొందగలుగుతారు. ఆ గ్యారంటీ నాది. ఏ రోజు అంటే శుక్రవారం రోజు. నెలలో నాలుగు శుక్రవారాలు వస్తాయి. ఈ నాలుగు శుక్రవారాలలో మూడు శుక్రవారాలైనా, కనీసము మూడు శుక్రవారమైనా తమలపాకు మూడు తమలపాకు తీసుకొని మీ గృహంలో దైవ మందిరములో కానీ, లేదు అంటే మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ, లేదు అంటే మీరుండే వ్యాపారం చేసే వ్యాపార సంస్థల్లో కానీ మూడు తమలపాకులు తీసుకొచ్చి పసుపు కుంకుమ అంటే గంధము కుంకుమ ఆ తమలపాకుకి బొట్టుగా పెట్టి దానిమ్మకాయ ఒక దానిమ్మకాయ తీసుకొచ్చి ఆ దానిమ్మకాయ తమలపాకు పైన ఉంచి కాళీమాతకు మహాకాళికి కాళీమాతకు ఈ మూడు శుక్రవారములో మీరు ఈ మహాకాళీమాతకు మీరు పూజిస్తే మీకు ప్రతి ఒక్క కార్య సిద్ధి అవుతుంది. స్థిరాస్తులు, వ్యాపార సంస్థలు, ఉద్యోగ ప్రయత్నాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్ లేక ఆటంకాలు కలుగుతున్న, ఇతరుల వల్ల ప్రమాదాలు జరుగుతున్న, ఇతరుల వల్ల ఇబ్బంది పడుతున్న, ప్రజల ద్వారా మీకు రుణాలు అధికమవుతున్న, రావలసిన రుణము మనకి రాకోకుండా ఉన్న ఇటువంటి వాటందరికీ ఈ యొక్క కాళీమాత యొక్క యోగము ద్వారా తమలపాకు పైన దానిమ్మ పండు ఉంచి ఇష్టదైవాన్ని కాళీమాతకు శుక్రవారములు మూడు శుక్రవారం పూజిస్తే ఈ యొక్క రాశి వారికి, కర్కాటక రాశి వారికి పట్టింది బంగారం అవుతుంది. ఏ పనిలో ఈ నెల నుండి స్టార్ట్ అవుతే అన్ని విషయాలు ముందుకు వస్తాయి. ఏ పనైనా విజయం పొందగలుగుతారు. కాబట్టి ఈ చిన్న పని చేసి ఈ రాశివారు అమృతమైన అమోఘమైన విజయాన్ని పొందండి. ఖచ్చితంగా విద్యార్థులు అధికంగా మార్కులతో ముందుకు పొందగలుగుతారు. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ వారికి చేసే వ్యాపార వారి యొక్క ఉద్యోగంలో మంచి ప్రమోషన్ కానీ, అధికారుల దగ్గర మంచి పేరు గడించడం కానీ, ఫర్దర్ ఫ్యూచర్ గురించి వారికి మంచి ఒక ప్లానింగ్ ఉంటుంది. అలాగే విదేశ ప్రయాణాల గురించి ప్రయత్నం చేస్తున్న విద్యార్థులకు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న విద్యార్థులకు ఖచ్చితంగా లాభాలు పొందగలుగుతారు. వాళ్ళు ఆశించిన సత్ఫలితం పొందుతారు. అలాగే గృహిణులకు ఆరోగ్యపరంగా సమస్య లేదున్నా కూడా సత్వరంగా తొలగిపోతాయి ఆ కాళీమాత దయ వలన. గర్భము లేక సంతానము లేక చింతిస్తున్న వారు ఈ రాశి వారు ఈ రకంగా మహాకాళికి మీరు పూజించగలిగితే త్వరితగా మీకు సంతానం కలుగుతుంది. సతీ దంపతులు కలహాలతో ఇబ్బంది కలుగు, మానసిక వేదనతో ఇబ్బంది పడుతున్న ఈ రాశి వారికి, భర్త వల్ల భార్యకు, భార్య వల్ల భర్తకు ఇబ్బంది పడుతున్న వారికి ఈ యొక్క కాళీమాత పూజ ద్వారా, ఈ యొక్క దానిమ్మ అమ్మవారికి పూజించి
ఇష్టఫలముగా అమ్మవారికి ఇచ్చి మీరు పూజించటం ద్వారా సత్ఫలం పొందుతారు. భర్తలు భార్యలు అంటే వివాహ విషయాలలో అన్యోన్యత కోల్పోయి సతమతముగా కలహాల రూపంలో ఇబ్బంది పడుతున్న వారు ఇది చేయటం వల్ల సత్ఫలితం పొందుతారు. అలాగే సంతానము కూడా కలుగుతుంది, ఐశ్వర్యము పొందగలుగుతారు. అలాగే దీంతోపాటు శివారాధన చేసి పంచామృతాలతో స్వామివారిని నెలలో ఒకసారి అయినా కూడా పంచామృతాలతో స్వామివారిని అభిషేకించటం ద్వారా ఐశ్వర్యముతో పాటు సుఖశాంతులు ఆ అన్నపూర్ణేశ్వరి మీకు కుటుంబంలో కూర్చొని 10 మందికి సహకారం చేసేంత పొజిషన్ మీకు కల్పిస్తుంది. కాబట్టి దైవాన్ని స్మరిస్తూ దైవాన్ని నమ్మి మీ కుటుంబము అంతా అనుకున్న విషయాలలో ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ విజయం కలగాలని కోరుకుంటాం. శ్రీకరం శుభకరం, శ్రీ ఆయు ఆరోగ్య ప్రాప్తిరుస్తు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.